వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అయితే చాలా మంది అక్క మీ టైం టేబుల్ చెప్పండి అక్క అని అంటున్నారు కదండి నేను నేను ఎలా టైంని మేనేజ్ చేస్తున్నాననేది చెప్తానండి అందరికీ ఇది వర్తిస్తుంది అని చెప్పాను కాకపోతే కొంతమందికి అయితే వర్కౌట్ అవుతుంది నా టైం టేబుల్ అలాగే మీరు కూడా మీకున్న టైంని ఎలా అడ్జస్ట్ చేయాలనేది నేను చెప్పిన తర్వాత మీది మీరు సెట్ చేసుకోండి అయితే ఇలాంటివన్నీ మీరు ముందుకే వచ్చి చెప్పొచ్చు కదా అక్క ఇలా మీరు బ్యాక్గ్రౌండ్లో వేరే చదువుతున్నట్టు చూపిస్తుంటే నాకు చాలా తక్కువ టైం ఉంటుందమ్మా తక్కువ టైంలో వాయిస్ ఓవర్ ఇచ్చే టైంని మాత్రమే నేను స్పెండ్ చేయగలుగుతాను అయితే నా వాయిస్ అనేది ఇప్పుడు నేను ఇప్పుడు మీకు వినిపిస్తున్న ఈ వాయిస్ అనేది మైక్తో వచ్చిన వాయిస్ కాదనమాట చాలా గట్టిగా మాట్లాడుతున్నాను నేను నా మైక్ అనేది పనిచేయట్లేదు అందుకని చెప్పేసి ఇప్పుడు ముందుకు వచ్చి కొన్ని వీడియోస్కి మాత్రం ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ చెప్పాలి ఇంకా దానికి వాయిస్ అనేది తక్కువ వస్తుంది ఇంకా అడ్జస్ట్ అవ్వాలి తప్పదు కొన్ని కొన్నిటికి మాత్రం ఇంకా ఖచ్చితంగా ఇలా మైక్ 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 లేకుండా చెప్పాలి అంటే మాత్రము ఫోన్ దగ్గరికి పెట్టి చాలా గట్టిగా మాట్లాడాలన్నమాట అందుకని ఇలా చెప్తున్నాను అయితే ఈ నా ఈ టైం టేబుల్ అనేది మొత్తం త్రో అవుట్ ద ఎగ్జామ్ ఒకేలా ఉంటుందంటే ఉండదండి నార్మల్ ప్రిపరేషన్ మనకు ఎగ్జామ్కి ముందు త్రీ మంత్స్ ఉన్నాయి అనుకోండి త్రీ మంత్స్ టూ ప్లస్ వన్ మంత్ గా డివైడ్ చేస్తాన ఈ టూ మంత్స్ అనేది నార్మల్ గా ఉంటది ఎగ్జామ్ బిఫోర్ వన్ మంత్ అనేది నా ప్రిపరేషన్ అనేది ఇంకా కొంచెం సీరియస్ గా ఉంటది సో నేను అదైతే మీ అందరికి చెప్పడానికి ట్రై చేస్తాను అయితే దానికంటే ముందు చాలా మంది గ్రూప్ టూ ఎగ్జామ్ దగ్గరకు వస్తుందక్క ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ అండి గ్రూప్ టూ ఏపీ పిఎస్సి వాళ్ళకి చదివిందేమీ గుర్తుండట్లేదా చాలా అని అంటున్నారు మీరు ఏం భయపడద్దు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇప్పుడు మన అలాంటి సిచువేషన్ ఇప్పుడు మన మొక్కలు మీద డిఫరెంట్ గా ఉంటే భయపడొచ్చు ఈ సిచువేషన్ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు ఎగ్జామ్ రాసిన అంటే ఎగ్జామ్ రాయబోయే ప్రతి ఒక్క పాస్పెరెంట్ ఫేస్ చేస్తారు కాబట్టి మీరు అసలు భయపడొద్దు మీకు ఇంకో విషయం చెప్పిన భయపడితే మనకున్న టెన్షన్ ఈ టెన్షన్ వల్లనే మనం చదివిందంతా మర్చిపోతామండి ఈవెన్ అంటే ప్రతి ఒక్కళ్ళు అంతే నేను కూడా అంతేనండి ఎగ్జామ్ ముందు చాలా భయపడిపోతాను ఇప్పుడు మీకు ఇలా చెప్తున్నాను కానీ నేను కూడా సేమ్ సిచువేషన్ ఫేస్ చేశాను ఫేస్ చేస్తాను కూడా కాకపోతే మనకు కావాల్సిందల్ల ఏంటిదంటే ధైర్యం తెచ్చుకోండి ప్రతిరోజు మీరు కొంచెం మీకున్న కొంచెం టైంలో యోగా చేయడానికి ట్రై చేయండి దేవుణ్ణి స్మరించండి కుదిరినప్పుడల్లా అంటే మాక్సిమం చెట్ల దగ్గర అంటే వాకింగ్ చేయడానికి ట్రై చేయండి పార్కులో స్పెండ్ చేయండి మీకు బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అంటే ఆ టెన్షన్ అనేది పడకుండా కూల్గా ఉండడానికి ట్రై చేయండి మాక్సిమం అంటే మాక్సిమం రివిజన్ చేయడానికి ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎర్లీ మార్నింగ్ మీకు ఒకవేళ టైం కుదిరితే ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో లేచి చదవండి నైట్ నైట్ టువెల్ వన్ టూ ఆ టైంలో చదివే కంటే ఎర్లీ మార్నింగ్ చదివే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట మన మైండ్కి ఈజీగా అర్థమైపోతుంది అంటే గుర్తు పెట్టుకునే ఛాన్సెస్ ఆర్ హై అనమాట ఎర్లీ మార్నింగ్ చదివే వాళ్ళకి సో ఇంకా నా టైం టేబుల్ చెప్తానండి నేను ఎలా మెయింటైన్ చేస్తున్నానో అది నేను మీతో షేర్ చేస్తాను అది మీకు ఎలా వీలైతే మీరు అలా సెట్ చేసుకోండి నేను ఒక ఆస్పిరెంట్ స్టేజ్లో ఉన్న నేను నాకున్న ఈ కొంత టైంని నేను అసలు స్టడీస్కి ఎంత కేటాయిస్తున్నాను అనేది చెప్తాను ఇందులో నేను కొన్ని కొన్ని టిప్స్ కూడా చెప్తానండి సో అవి మన హౌస్ వైఫ్స్ అందరికీ యూజ్ అవుతాయి బ్రదర్స్ మీరు కూడా మీకున్న టైంని మీకు అంటే మీకు ఎలా అయితే సెట్ అవుతుందో అలా సెట్ చేసుకోండి ఇన్ కేస్ మీరు అన్మ్యారీడ్ అయ్యి ఉండి ఇంట్లో ఉండి చదువుకున్నట్లయితే మీకు ఇంట్లో వాళ్ళందరూ పనిచేసి పెడతారు కాబట్టి మీకున్న టైంని ఒక ఫోర్ స్లాట్స్గా డివైడ్ చేసుకొని మధ్య మధ్యలో ఒక్కొక్క స్లాట్కి మధ్యలో మీరు నాప్ న్యాప్ తీసుకోండి లేదంటే అంటే బ్రేక్ తీసుకోండి ఒక్కొక్కసారి పడుకోవచ్చు మీరు అంటే కంటిన్యూస్గా చదివే వాళ్ళకి ఏంటిదంటే అప్పుడప్పుడు మైండ్ అనేది రిఫ్రెష్ అవ్వదు ఆ టైంలో ఒక న్యాప్ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో ఇంకా మన సంగతికి వస్తే హౌస్ వైఫ్స్ నేనైతే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తానండి ఫాస్ట్ ఫాస్ట్గానే చెప్తానండి వీడియో టైం సరిపోతుందో లేదో అని మార్నింగ్ అయితే నేను ఫైవ్ థర్టీకి లేస్తానండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేసి ఇంకా చాలా పనులు ఉంటాయి కదండి నేను ఆ పనులన్నీ కూడా నేను చెప్తాను దాన్ని బట్టి మీరు అకార్డింగ్లీ మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఏ టైంలో ఏ పని ఎప్పుడు చేస్తే సెట్ అవుతుంది మనకు టైం అనేది ఇంకా నేనైతే నైట్ అంటే మార్నింగ్ గురించి చెప్తున్నానంటే దానికంటే ముందే ఏం చెప్పాలంటే నేను నైటే మొత్తం కిచెన్ అంతా క్లీన్గా ఉండేటట్టు చూసుకుంటానండి ఎర్లీ మార్నింగ్ నేను అస్సలు అంట్ల బేరం అనమాట నైట్ ఎంత లేట్ అయినా సరే ఎంత హెల్త్ ఇష్యూ వచ్చినా అంటే మరీ హెల్త్ ఇష్యూ వస్తే ఏం చేయలేం అనుకోండి నాకు పని మనసులు అయితే లేరండి అంట్లకి బట్టలకి నేనే చేసుకుంటాను కాబట్టి నైట్ పూట మొత్తం క్లీన్ చేసుకుంటాను అండ్ కుదిరితే పాలు కూడా నైటే వేడి చేసి పెట్టుకుంటానండి మార్నింగ్ పాలు వేడి వెచ్చబెట్టి టీ చేసి పిల్లలకు పాలు తాగిచ్చేంత టైం లేదు పాలు నైటే వేడి చేసి పెట్టుకుంటాను అనమాట తోడు కూడా వేసి పెట్టుకుంటాం కదా ఇంకా పాలు వేడి చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే టీ తాగాలి ఖచ్చితంగా తోటే నా డే స్టార్ట్ అవుతుంది ఇంకా బ్రష్ చేసి ఇంకా టీ తాగే బయట ఊడ్చల్ని ముగ్గేసుకుంటానండి ప్రతిరోజు మాది అపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా కొన్ని పనులు చేయాల్సిందే అయితే ఇంకా టీ తాగి ఎట్ ది సేమ్ టైం మార్నింగ్ లేవగానే రైస్ కుక్కర్ ఆన్ చేస్తాను నేను స్టవ్ మీద అసలు అన్నం పెట్టట్లేనండి అట్లా తినడం కరెక్ట్ కాదని అంటారు కానీ నాకు టైం సరిపోవట్లేదు మరి రైస్ కుక్కర్లో తినడం వల్ల అంత నెగి అంటే అంత నష్టాలు అయితే ఏముండవు సో ఇంకా రైస్ కుక్కర్లు అన్నం పెట్టేసుకొని ఒక సైడ్ పాలు ఒక సైడ్ టీ పెట్టేసుకొని చట్నీకి ఫస్ట్ ముందు చట్నీ కావాల్సిన అవి వేయించుకుంటానండి టూ డేస్కి ఒకసారి చట్నీ వచ్చేలా చూసుకుంటాను అనమాట ఇప్పుడు ఇడ్లీ చేసాను అనుకోండి టూ డేస్కి ఒకసారి చట్నీ చేస్తాను అనమాట ప్రతిరోజు చట్నీ చేస్తే అది కూడా టేకింగ్ టైం అనమాట ఫైవ్ టు సెవెన్ మినిట్స్ టైం పడుతుంది చట్నీ కావాల్సినంత చేసేసి పెట్టుకుంటే ఇంకా అది చల్లారిపోతుంది మనం మిక్సీ పట్టుకోవచ్చు ఒకసారి టీ ఒకసారి పాలు అయిపోతుంది మళ్ళీ వెంటనే ఇడ్లీ అయితే ఇడ్లీ వేరే ఇంకేమైనా టిఫిన్ అయితే టిఫిన్ చేసేసి పక్కకు పెట్టుకుంటానండి నెక్స్ట్ కర్రీకి సంబంధించినవి అన్ని చేసుకుంటే లోపు పిల్లలకి బ్రష్ చేయించాలి వాళ్ళకు పాలు తాగించాలి ఆ టైంలోనే ఇంకా కూర అనేది కూర అనేది చేసుకుంటానండి ఆ టైంలో ఇంకా ఈ ప్రాసెస్ అంతా ఇంకా పిల్లలకు టిఫిన్ కూడా దినిపించాలి ఈ ప్రాసెస్ అంతా నాకు సెవెన్ థర్టీ కల్లా అయిపోవాలండి బాక్సులు కూడా పిల్లలకి నా హస్బెండ్కి ముగ్గురికి బాక్సులు కూడా కట్టేయాలన్నమాట సో మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తే నాకు సెవెన్ థర్టీ లోపు అంటే టూ అవర్స్లో నాకు ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ అయిపోవాలనమాట ఇంకా మా సెవెన్ ఎయిట్ మధ్యలో బస్ వస్తుంది ఇంకా ఆ టైంకి వాళ్ళని రెడీ చేసి స్నానం చేసి వాళ్ళని రెడీ చేసి బస్ ఎక్కిస్తాను ఎయిట్ కి ఎయిట్ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసుకుంటాను అప్పుడు కుదురుతనేమో అప్పుడే చేసేస్తాను లేదంటే అందరు వెళ్ళిపోయిన తర్వాత చేసుకుంటానండి సో ఇంకా మా పెద్ద పాపని పంపించేశాను కదా మా చిన్న పాప మా హస్బెండ్ ఇద్దరు ఒకేసారి వెళ్తారనమాట నైన్ ఆ టైంలో వెళ్తారు సో ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎంత గందరగోళంగా ఉంటుందండి ఆ టైంలో నైన్ థర్టీ తర్వాత నుంచి చెప్తున్నాను అనమాట ఒక్కొక్కసారి నైన్ అయితే ఒక్కొక్కసారి నైన్ థర్టీ అవుతుంది కాకపోతే ఇక వీళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం వీళ్ళంతా వంటింట్లో మళ్ళీ అంటే ఏం లేకుండా చూసుకుంటానండి అవన్నీ కడిగేసేటి ఉంటే అన్ని కడిగేసి పెట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ నాకు సాయంత్రం ఈ టై ఈ పనిని పెట్టుకోదలుచుకోలేదనమాట సో అన్ని రైస్ కుక్కర్ అన్ని మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట ఒకవేళ నేను దాని తర్వాత నేను అంట్లో కడగకపోయినా నెక్స్ట్ డే నాకు ఏం ఇంపాక్ట్ పడకూడదని సో నెక్స్ట్ నైట్ పూట కడిగే కేవలం నేను ఏ టైంలో ఏది చేయాలో అది చేసుకుంటూ పోవడం వల్లనే నాకు ఈ టైంని నేను సేవ్ చేసుకోగలుగుతున్నాను అనమాట ప్రిపరేషన్ టైంని ఏదేమైనా సరే టెన్ థర్టీకి టెన్ టెన్ థర్టీ లోపు కరెంట్ అఫేర్స్ కంప్లీట్ చేసేయాలండి ఇంకా ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంట్లన్నీ కడిగేసుకొని ఇంక ఇల్లంతా కొంచెం నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేసి పూజ చేసుకొని టెన్ థర్టీ లోపు నేను కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయాలండి ఇది నాకు మార్నింగ్ టెన్ థర్టీ కల్లా అయిపోతే అప్పుడు నాకు డే అనేది స్టార్ట్ అవుతుంది నా ప్రిపరేషన్ టైం సో ఇంకా టెన్ థర్టీకి నేను కరెంట్ అఫేర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఏదైతే చదువుతానో ఆ అదే నేను మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి అప్లోడ్ అయ్యే టైంలో కూడా నేను చదువుకుంటూనే ఉంటాను టైం అయితే అక్కడ వేస్ట్ చేయను సో నాకు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఎప్పటి వరకు అంటే మళ్ళీ టూ వరకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ మొత్తం ఫోర్ అవర్స్ ఉంటుంది ఈ ఫోర్ అవర్స్లో ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పోతుంది ఎందుకంటే ఒకసారి వీడియో అప్లోడ్ చేయాలి నెక్స్ట్ నేను తినాలి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలి సో ఇదంతా నాకు ఒక వన్ అవర్ అయితే వేసుకున్నాము ఎందుకంటే మరీ ఒక వన్ అవర్లో వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి ఒకవేళ టూ వీడియోస్ పెడితే టూ వీడియోస్కి వన్ వీడియో అయితే వన్ వీడియో అప్లోడ్ చేసి ఎడిట్ చేసి ఇదంతా చేసానికి ఒక్క వన్ అవర్ పోతుందండి మార్నింగ్ దాదాపు నేనైతే ఫార్టీ మినిట్స్లోనేది కంప్లీట్ చేసుకుంటాను ఇటు ఫుడ్ ఫుడ్ అంటే నేను లంచ్ చేస్తూనే ప్రాసెస్ చేస్తాను మీరూ అనుకోవచ్చు యూట్యూబ్కి చాలా టైం స్పెండ్ చేస్తున్నారని యూట్యూబ్కి అంత టైం స్పెండ్ చేసేంత లేదండి నా దగ్గర ఇది జస్ట్ మై అంటే ఒక ఇన్ ఇన్కమ్ ఆప్షన్ కాబట్టి అంతే అంతకు మించి ఎక్కువ అయితే టైం స్పెండ్ చేయట్లేదు దీనికి సో ఇంక ఇది అయిపోయిన తర్వాత మా చిన్న పాపని టూ థర్టీకి తీసుకురావాలండి అంటే ఈ ఫోర్ అవర్స్లో నేను మాక్సిమం త్రీ టు త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఖచ్చితంగా చదువుతాను ఎందుకంటే ఇదే నా ప్రొడక్టివ్ డే అనమాట ప్రొడక్టివ్ టైం అనమాట ఒక డే మొత్తంలో ఎందుకంటే ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తారు నన్ను అసలు డిస్టర్బ్ చేసే వాళ్ళే ఉండరు కాబట్టి ఈ టైం నేను చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటాను ఎప్పుడైనా ఫోన్ వచ్చినప్పుడు ఇంకేదైనా మెసేజ్ వచ్చినప్పుడు అప్పుడు నేను ఒకవేళ యూట్యూబ్ కామెంట్స్ చూస్తే అప్పుడు ఒక జస్ట్ లైక్ ఉన్న ఒక హార్ట్ సింబల్ ఇస్తానన్నమాట ఇంకా మా పెద్ద పాపను స్కూల్ నుంచి వెళ్ళి తీసుకొచ్చే టైంలో బస్ కోసం వెయిట్ చేస్తాను కదా మాక్సిమం అప్పుడే నేను కమెంట్స్కి రిప్లై ఇస్తానండి ఇంకా తర్వాత టూ థర్టీకి పాపను తీసుకుని వచ్చి తనకు పెట్టి ఆ టైం గ్యాప్లో నేను ఒక్క హాఫ్ అన్ అవర్ మాత్రమే చదువుతాను ఎందుకంటే నాకు మళ్ళీ వెంటనే త్రీ ఫార్టీకి కిందికి వెళ్ళి మా పెద్ద పాపను తీసుకురావాలి సో నేను జస్ట్ మార్నింగ్ ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఫోర్ అవర్స్ అయితే మార్నింగ్ టైంలో అంటే పెద్దపాప స్కూల్ నుంచి వచ్చేంత వరకు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు నేనైతే ఖచ్చితంగా ఫోర్ అవర్స్ అయితే నేను ఖచ్చితంగా చదువుతానండి ఇందులో నో డౌట్ ఫోర్ అవర్స్ అనమాట మార్నింగ్ టైంలో ఇంకా ఫోర్ తర్వాత ఇంకా పిల్లలిద్దరు స్కూల్ నుంచి ఇంట్లో ఉంటారు కదా ఆ టైంలో ఇంకా వాళ్ళకి స్నాక్స్ పెట్టి నేను టీ తాగి ఇంకా అంటే ఈవినింగ్ టైం ఒకవేళ అన్నం అన్నం ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో ఈవినింగ్ ఆ టైంకే వండేస్తానండి మార్నింగ్ నైట్ తినమనమాట ఎప్పటిదప్పుడే వండుకుంటాము సో నైట్ ైట్ మళ్ళీ ఫ్రెష్గా అన్నం వండి నేను ఈ మధ్యలో ఏం చేస్తున్నాను అంటే కూర ఇప్పుడే చేస్తున్నాను అనమాట అంటే త్రీ థర్టీ అంటే నేను చిన్న పాపని తీసుకొచ్చిన ఆ టైంలోనే చదువుకుంటూనే కూరగాయలన్నీ కట్ చేసుకొని కూర అనేది అప్పుడు చేస్తున్నాను అనమాట సో దట్ నాకు టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇక మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ చేసుకునే ఆ టైంలో అంటే మాక్సిమం ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా కంప్లీట్ చేసేస్తానండి ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా కంప్లీట్ చేసేసుకొని ఆ టైం అంటే మా హస్బెండ్ వచ్చే ఆ వన్ అవర్ నాకు టైం ఉంటుంది ఇంకేమైనా చదవాలనుకుంటే ఆ టైం వన్ అవర్ ఆ టైంలో చదువుతాను ఇంకా మధ్యలో బట్టలు బిండము బట్టలు ఆరేయడము బట్టలు తెచ్చుకోవడం ఈ ప్రాసెస్ అనేది వాషింగ్ మిషన్లో బట్టలు ఇస్తాను కాబట్టి ఈ పని చదువుకుంటూ కూడా చేసుకుంటాను అనమాట వాషింగ్ మిషన్లో బట్టలు వేసి పైన ఆరేసి రావడం అనేది త్రీ డేస్కి ఒకసారి చేస్తానండి నేను అదొక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పోతుంది నాకు పైనకి వెళ్ళి బట్టలు ఆరేసి రావడము ఈ మధ్య మధ్యలో ఒకవేళ అలాంటి టైం కానీ జరిగింది అనుకోండి అంటే ఇప్పుడు బట్టలు పిండేసి ఆ టైంలో ఇంకా నేను వీడియోస్ అనేది చాలా తక్కువ టైంలో పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయొచ్చు లెంత్ ఎక్కువ వీడియోస్ లెంత్ తక్కువ ఉన్న వీడియోస్ కాదనమాట డిఫరెన్స్ ఎక్స్ట్రా పని వచ్చినప్పుడు ఇంకొక దాంట్లో నేను ఆ టైం నన్ను సేవ్ చేసుకుంటానండి ఇంకా పిల్లలు ఈ మధ్య టెన్ కల్లా పడుకుండిపోతున్నారు ఒకవేళ సీరియస్ ప్రిపరేషన్ చేస్తున్న టైంలోనైతేనేమో నైట్ నేను వన్ థర్టీ టూ వరకు చదివేదాన్ని ఇప్పుడు కొంచెం హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను అండి కొంచెం తగ్గిస్తాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేవాలి ఐ హ్యావ్ నో ఆప్షన్ ఆ టైంలో చదవడానికి ఉండదు కాబట్టి నేను వన్ కల్లా పడుకుంటాను అనమాట నేను ఇంకా నేను నైట్ ప్రిపరేషన్ అయితే నేను స్టార్ట్ చేయలేదు జస్ట్ నైట్ లెవెన్ థర్టీ వరకు చదువుతున్నానండి అంతే ఇంకా టువెల్ టువెల్వ్ లోపు ఇంకా పడుకుండి పోతున్నాను నైట్ ఒక టూ అవర్స్ చదువుతాను అంతే మాక్సిమం టూ అవర్స్ అంతకంటే ఎక్కువ చదవను సో ఒక డే మొత్తం పేరు మీద నేను సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే ఖచ్చితంగా చదువుతానండి అది కూడా నార్మల్ డేస్లో నార్మల్ డేస్ లో మినిమం ఫైవ్ అవర్స్ చదువుతాను ఇంకా కొన్ని కొన్నిసార్లు మనం చదవలేకుండా ఉంటాము ఆ టైంలో అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్ చదివేసి జస్ట్ నన్ను నేను ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకుంటూ రావడానికి ఒక గంట సేపు ఏదైనా ఎంసీక్యూస్ కానీ ఇలాంటి ఏమైనా బిట్స్ కానీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఇలాంటివి చూస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే ఒక్క వన్ వీక్ కానీ మనకు డిఫరెన్స్ వచ్చింది అని అంటే మనం నెక్స్ట్ డే చదవాలన్నా కూడా మనకు ఇంట్రెస్ట్ రాదనమాట సో మీరు కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టైం మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంకా ఎగ్జామ్ ముందు అయితే మాత్రం ఇంకా ఒక గంట అయితే స్ట్రెచ్ అవుతాను సో నా టైం టేబుల్ని మీరు ఎట్లా అకార్డింగ్ చేసుకుంటారో చేసుకుని వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి ప్లీజ్ అండి